నేను నిన్నేమీ ఎంకరేజ్ చేయలేదు. నటించడం మాత్రం గౌరవమైన వృత్తిని చెప్తున్నాను. నీకు ఇష్టం అయితే సంతోషంగా చేయొచ్చు అంటున్నాను. మీ అత్త మామలకి మీ ఆయనకి నచ్చకపోతే నచ్చ చెప్పి ఒప్పించు. నువ్వు ఇష్టపడిందని మాత్రం వదులుకోకు. నువ్వు బాగా చదివి పెద్దదాని అవ్వాలని ఆశపడ్డాను. నిన్ను ఫారెన్ సంబంధానికి ఇచ్చి ఆనందపడాలనుకున్నాను. కానీ అవేవీ జరగలేదు. నువ్వే ఏరి కోరి ఓ నార్మల్ ఫ్యామిలీలోకి వెళ్ళావు. ఈరోజు గొప్ప అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నువ్వు మంచి పొజిషన్కి వెళితే నాకు ఆనందమే కదమ్మా. ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకో. సరే నాన్న, ఈ విషయం వాసుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను. నువ్వు టిఫిన్ చేయి. భాగ్యం, నీ సంగతి నాకు తెలిసే, అందుకే నా కూతురు చేతికి కొరకాసిచ్చి పంపిస్తున్నాను. ఇప్పుడు తగలబడుతుంది చూడు, నేననుకున్నది సాధిస్తాను. ఏరావాసు, నిన్న ఉదయం అనగా వెళ్ళిన వాడివి, ఇప్పుడంటా రావడం? రాత్రి పగలని లేకుండా ఏంట్రా అంత పని? ఒరే, ఇలా చేస్తే ఆ కంపెనీ వాళ్ళు 6,000 రూపాయలు ఇచ్చి 50,000 రూపాయలు పని చేయించుకుంటారా? మరీ వేళపడలేకుండా ఏంట్రా పని? కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా. తెస్తానుండ్రా. ఇదిగో రావాసు. ఒరే వాసు, నిన్నటి నుంచి నువ్వు ఇంటికి రాలేదు. ఈలోగా ఈ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? అదిగో అక్కడ కూర్చొని ముచ్చులా చూస్తుంది, చదువుతున్నట్టు నాటకాలాడుతుంది నంగరాచి. ఎంత పనిచేసింది అనుకున్నావురా? ఒరే, నీకు తెలుసు కదరా నేనెంత కష్టపడి ఆ సంబంధం కుదిర్చాను. దాన్నిది చెడగొట్టిందిరా. ఏంటి ఏంటి అలా గుడ్లు వెళ్ళబెట్టి చూస్తున్నావు? గుడ్లు పీకేస్తా జాగ్రత్త రాక్షసి. నేను కుదిర్చిన పెళ్లి ఆపడానికి ఇది ఎవడో దారిపోయే దానయ్యతో జంటగా ఫోటో దిగిందిరా? వాడెళ్ళి ఆ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో కుయ్యాల్సిన తప్పుడు కోతలన్నీ కూసి పెళ్లి పెటాకులు అనిపించాడ్రా? ఇది ఎవడితో ఫోటో దిగిందో వాడు ఒట్టి ఎదవంట్రా? వాడు ఆడపిల్లల్ని అల్లరి పెట్టి జైలుకు కూడా వెళ్ళొచ్చిన దుర్మార్గుడంట. టైం బాగుంది, వాడెళ్ళి ఆ ఫోటోలు అవి తెచ్చి కాల్చి బూడిద చేశాడు. లేకపోతే దీని బతుకు బజార్ పారైపోయింది. దీనికి మరీ టెంపర్ ఎక్కువైపోయిందిరా? దీన్నెవరు అద్దు ఆపులో పెట్టరనుకుంటుంది. ఒరే, అన్నగా బాధ్యత గలవాడిగా దానికి 4 తగిలించి మూల కూర్చోబెట్టరా, అప్పుడు గానీ దీనికి బుద్ధి రాదు. ఏంటే అలా చూస్తావంటే ముచ్చుదానా? ఇదొకటి వేళ పడలేకుండా. హలో, రేవతి మేడం లేరా అండి? మీరెవరు? యాడ్ కంపెనీ మేనేజర్ మాట్లాడుతున్నాను. ఏ మేనేజరు? అది మా యాడ్ ఫిల్మ్ లో నటించడానికి మీ ఇంటికి వచ్చి 20,000 చెక్ ఇచ్చాడు చూడండి, అతను మా అసిస్టెంట్ మేనేజర్. నేను మేనేజర్ని మాట్లాడుతున్నాను. మేడం గారు ఇంకేం సమాధానం చెప్పలేదు. నేను నేహ మేడంతో మాట్లాడితే నేను చెప్తానులేండి, మీరు మాట్లాడండి అన్నారు, అందుకే ఫోన్ చేశాను. ఇదిగో చూడు, ఇక్కడ నటించిన వాళ్ళు నాటకాలు ఆడేవాళ్ళు ఎవరు లేరు. అది నటించదు, మీరు ఫోన్ పెట్టేయండి. దిక్కుమాలిన ఫోను, పని పాట లేకపోతే సరి. ఒరే వాసు, నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయానరా? రేవతి ఇంట్లో లేదు, అది కూడా ఒకందుకు మంచిదే అయింది. చూడరా, మన కుటుంబంలో అటు ఏడుతరాల్లో ఇటు ఏడుతరాల్లో ఎవ్వరూ వంక పెట్టలేని మంచితనం గౌరవ మర్యాదలు ఉన్నాయిరా, వాటన్నింటినీ వదిలేసి ఈ ఇంటి కోడలు. అదేరా నీ భార్య రేవతి.
సినిమాలు దానిలా డ్రామాలు వేసేదన్నా అదేది ఏదో యాడ్ అంట అందులో నటించడానికి రెడీ అవుతుందిరా ఈవిడ గారి పెద్దమ్మ కూతురు ఆ కంపెనీ మనుషుల్ని ఇక్కడికి పంపించింది రేవతి అంటే పద్ధతిగా ఉందంట దీన్ని దానిలో నటించమని 25,000 రూపాయలు చెక్ ఇచ్చి వెళ్లారా ఇప్పుడు ఏంటి సంగతి అంటూ ఫోన్ చేస్తున్నారు ఈ డ్రామాలు టీవీలు సినిమాలు మన కుటుంబానికి సరిపడవమ్మా వాళ్ళ చెక్కు వాళ్ళకి ఇచ్చి లేకపోతే చించిపారయ్యమ్మా అన్నానరా ఆ విషయాలన్నీ నేను వాసుతో మాట్లాడుకుంటాను మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని నా మాట పెడచెవరు పెట్టి చాలా బెడసరంగా మాట్లాడిందిరా ఒరే ఈ విషయంలో దాన్ని సమర్థించామంటే మన కుటుంబ పరువు గంగపాలైపోతుందిరా నేను చెప్పాల్సింది చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం అంతే అమ్మా రేవతి ఎప్పుడొచ్చావమ్మా ఏ నేను రావడం ఇబ్బంది కలిగించిందా చెప్పాల్సినంత చెప్పారా ఇంకా చెప్పాల్సింది ఏమైనా మిగులుందా ఉంటే మీరు చెప్పండి కావాలంటే నేను బయట నిలబడతాను అంటే ఏంటి నీ ఉద్దేశం నువ్వు లేకుండా చూసి వీడితో నీ గురించి చాడలు చెప్తున్నానా వీడికి నేనేదో లేనిపోని నూరిపోసినట్టు నువ్వు నా మీద కారాల మీద నూరుతున్నావు వీడిని నిన్నటి నుంచి ఇంట్లో లేడు వచ్చాక ఇంట్లో జరిగిన విషయాలు చెప్పొద్దా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అందుకే చెప్తున్నాను దానికి నువ్వెందుకు అంత నిలుగుతున్నావు చూడండి మీరు జరిగింది చెప్పినట్టు లేదు వాసు కోపం తెప్పించి నన్ను చావు బాధమని చెప్పినట్టుంది నాకలాంటి బుద్ధి ఏమీ లేదు మనిషి ముందుకు మాట మనిషి వెనకాల ఒక మాట మాట్లాడు నాకు అలవాట్లేదు నీ మొగుడు ముందే చెప్తాను విను ఒరే వింటున్నావా ఆ నటన్లు గిటన్లు ఆ తళుకులు బెడుకులు కులుకులు మనకొద్దు మన కుటుంబంలో ఎవ్వరూ అలాంటి పని చేయలేదు అది మనకు తగిన పని కాదు ఏం తగిన పని ఎందుకు తగిన పని కాదు ఆ పని మిగతా పనుల్లాగా గౌరవమైన ఉద్యోగమే టీవీలో నటించే వాళ్ళు కూడా ఉద్యోగానికి వెళ్ళినట్టే పొద్దున వెళ్లి సాయంత్రం తిరిగి వస్తారు టీవీలో నటించే వాళ్ళని టీవీలో చూస్తారు కానీ మనం వెళ్లి నటిస్తే తప్ప చూడేవతి నువ్వు లేనిపోని పంటి తరగపోకు నాకు నచ్చదు నచ్చట్లేదు నువ్వు నటించడానికి నేను ఒప్పుకోను అంతే మీకు నచ్చలేదని నేను మానుకోవడం అర్థం లేని పని మీ మాటే నా మాట అని ఒప్పుకోలేను నాకంటూ స్వతంత్రం లేదా ఇష్ట ఇష్టాలుండవా నా ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటాను కానీ బలవంతంగా నా ఆలోచన మార్చలేరు నేను దానికి అంగీకరించను ఒరే చూడరా చూడరా దాన్ని నీ ముందే ఎలా ఎదిరించి మాట్లాడుతుందో అలా వింటూ మౌనంగా ఉంటా వింటరా అలా కాదు ఇలా అని బాధించవే దాన్ని నోరు మూయించవే అమ్మా మీరిద్దరు కాసేపు నోరు మూస్తారు అరే వచ్చిన దగ్గర నుంచి ఒక్కటేనా నా సమస్యలో నేను ఇరుక్కొని ఏం చేయాలో తోచుకు బుర్ర పగిలిపోతుంటే మీరిద్దరు చెరోపాకి చెరి రోకలు పట్టుకుని దంచుతున్నారు అసలు గొడవలన్నీ నాకెందుకు చెప్తున్నారు నేనేమైనా పంచాయతీలు తెచ్చా పెద్దనా అరే ఇంటికొచ్చిన మనిషిని ఎలా ఉన్నాడు ఏంటి అని కనీసం చూడరా కనీసం కాఫీ ఇద్దామని గ్యాస్ కూడా లేకుండా అత్త కోడలు చేరి నన్ను ఉత్తికి పారేస్తున్నారు ఏంటి అలా ఉన్నాను ఒక్కరైనా అడిగారా వాసు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏమైంది ఏదో అయిందిలే అసలు ఏం జరిగింది వాసు నా జాబ్ పోయింది జాబ్ పోవడమే కాదు కాసేపట్లో పోలీసులు వచ్చి బేడీలు వేసుకొని తీసుకెళ్తారు నీకు తెలుసు కదా నాకు మేనేజర్కి అసలు పడదని ఆడు అదే సమయం చూసుకుని నన్ను ఇరికించాడు ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పరా నాకు తడబడుతుంది మరేం లేదమ్మా ఆ ఆఫీసులో ఏ వాసు నేను నీ మీద ఉంచిన నమ్మకానికి ఇదా నువ్వు ఇచ్చే బహుమానం ఎంత చక్కగా నాటకం ఆడుతున్నావు మేనేజర్ ఇచ్చిన డబ్బులు ఎక్కడా అదే సార్ అంతా కన్ఫ్యూజ్గా ఉంది ఏంటో సమాధానం మార్నింగే కదా నువ్వు చాలా తెలివైన వాడివి చురుకైన వాడివి పట్టుదల ఉన్నవాడు అని చాలా గొప్పగా చెప్పాను ఇంతలో నన్ను ఫూల్ని చేస్తూ ఏమి ఎరగని వాళ్ళ ఉన్నావు ఇగో చూడు డబ్బులు లేవు పుట్టు బుక్ మాత్రమే ఉందంటున్నావు దానికి ఏంటి నీ సమాధానం అదే సార్ అలా ఎలా జరిగిందో అర్థం కావటం లేదు ఏంటయ్యా అతి తెలివా బ్యాగులో పెట్టిన డబ్బులు ఎలా మారుతాయి ఎలా పోతాయి అది నీకు తెలియకుండా ఏమయ్యా నువ్వు బ్యాగులో పెట్టే కదా డబ్బులు ఇచ్చావు బ్యాగులో కా సార్ చేతికి అందించాను
ఏం వాసు? అవును సార్, మీరు చేతిలో పెట్టే ఇచ్చారు. అంతేగా సార్, డబ్బులు లెక్క పెట్టుకో అని కూడా అన్నాను. ఏమయ్యా అన్నాడా? అవును సార్, నేనే తీసుకుని డబ్బులు బ్యాగులో పెట్టుకున్నాను. నువ్వే తీసుకుని బ్యాగులో పెట్టుకున్న డబ్బులు ఎలా పోతాయ్యా? అదే సార్, నాకు కూడా అర్థం కావటం లేదు. సార్, నేను అంటున్నానని మీరు తప్పుగా అనుకోకండి. ఇతను మొదట్లో చాలా సిన్సియర్గా నటించాడు. అది నమ్మి మీరు అతనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. పొద్దున మొండి బాకీ వసూలు చేశారని అందరి ముందు పొగిడారు. సార్, ఎవరైనా చిన్న చేపతో గాలం వేసి పెద్ద చేపను పట్టాలనుకుంటారు. కానీ ఇతను పెద్ద చేపను వేసి చిన్న చేపను కేవలం 100,000 రూపాయలకు టోపీ పెట్టి నమ్మించాలని చాలా అమాయకంగా నటిస్తున్నాడు సార్. అయ్యో, నేనేం నటించడం లేదు సార్. నా మీద నిందలు వేయకండి. ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నా నాకేం అర్థం కావటం లేదు. నిజంగా ఇది ఇలా ఎందుకు జరిగిందో నాకేం తెలియదు సార్. నన్ను నమ్మండి సార్. ఎందుకు అతను చెప్పేది నిజం అనుకోకూడదు? ఎందుకని నిన్ను నమ్మాలి? ఇంత చేసి మరేం తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నావు సార్. మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? అనుమానించక ఏం చేయమంటావయ్యా? అతని దగ్గర డబ్బులు తీసుకొని బ్యాగులో పెట్టుకున్నాను అంటున్నావు. మరి బ్యాగులో పెట్టుకున్న డబ్బులు ఎలా మారాయి, ఎలా పోయాయి? చూడు వాసు, మీ కుటుంబ పరిస్థితి నాకు బాగా తెలుసు. అవసరానికి డబ్బులు తీసుకొని ఉంటే మర్యాదగా తిరిగి ఇచ్చేసే. నువ్వు ఇన్ని రోజులుగా సిన్సియర్గా వర్క్ చేస్తున్నావు కాబట్టి క్షమించి వదిలేస్తాను. ఏంటి సార్, నేను నిజంగా డబ్బు తీయలేదు సార్. నేను నిజమే చెప్తున్నాను సార్, నన్ను నమ్మండి. బ్యాగులో పెట్టిన డబ్బు ఎలా పోయిందో నాకు తెలియటం లేదు సార్. అయితే నిజంగా నీకు తెలియదంటావు, తీసానని ఒప్పుకోవు, అంతేనా? అయ్యో, నేను ఎలా చెప్పాలి సార్? అసలు నేను తీస్తేనే కదా సార్ ఒప్పుకోవడానికి. నేను డబ్బు కాసుపడే మనిషిని అయితే రాత్రి డబ్బులు వసూలు చేసినప్పుడే అట్నుంచి అట్టే పారిపోయేవాడిని కదా. డబ్బులు వసూలు కాలేదని అబద్ధం చెప్పేవాడిని కదా. ఎందుకు ఇస్తానో అవి ఇప్పుడు ఎందుకు దొంగలిస్తాను సార్? అదే కదా నీ అతి తెలివితేటలు. నమ్మించి నమ్మకంగా మోసం చేద్దామనే కదా నీ ప్లాన్. అయ్యో, ప్లాను లేదు, నా బొంద లేదు, నన్ను నమ్మండి. ఇంకా ఏం సమాధానించే ప్రయత్నం చేయకు. నా సర్వీసులో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నీకు 48 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా మర్యాదగా డబ్బులు తెచ్చివు, లేకపోతే పోలీసులు కంప్లైంట్ ఇచ్చి నిన్ను బుక్కలతో ఇస్తా. ఆలోచించుకో, వెళ్ళ. అదమ్మ జరిగింది. ఏట్రా వాసు, మా నెత్తిని ఇంత పెద్ద పండు ఎత్తేసావు, గుండె పగిలే మాట చెప్పావు కదరా. ఇప్పుడిప్పుడే కాస్త సమస్యలు తీరి నువ్వు మంచిగా ఉద్యోగం చేస్తున్నావు, బాధ్యతగా నడుచుకుంటున్నావు అనుకున్నాను. అసలు బ్యాగ్లో డబ్బు ఎలా పోయిందిరా? అదేనమ్మా, నాకు కూడా అర్థం కావటం లేదు. బాగా ఆలోచించు వాసు, ఎక్కడైనా బయట తీసావా? తీసి పెట్టడం మర్చిపోయావా? ఎవరికైనా ఇచ్చావేమో, కాస్త గుర్తు తెచ్చుకో. లేదు రేవతి, మేనేజర్ ఇచ్చిన డబ్బులు బ్యాగ్లో పెట్టుకుని నేరుగానే పార్టీ దగ్గరికి వెళ్ళాను. తీరా చూస్తే అందులో డబ్బులు లేవు. మరి ఆ బ్యాగ్లో డబ్బు ఎలా పోయిందిరా? మొదటి నుంచి మీ మామగారికి నువ్వు అసలే నచ్చవు, అందుకే నిన్నెక్కడా ఉద్యోగం చేయనివ్వలేదు. రకరకాలుగా అడ్డం తగిలి ఉద్యోగం రాకుండా చేశాడు. ఈ మధ్యే మనసు మార్చుకుని కూతుర్ని చేరదీశాడు. ఇప్పుడు మళ్ళీ ఇలా జరిగిందంటే ఆయన ఏమనుకుంటాడ్రా? నీకే ఎందుకురా ఇలా జరుగుతుంది? కర్మమ్మా, అంతా నా కర్మ. అసలు ఎలా పోయాయో అర్థం కావటం లేదు. ఇప్పుడు దొంగని ముద్రే కాదు, జైలుకి కూడా వెళ్లాల్సి వస్తుంది. జైలుకి ఒకసారి వెళ్ళానంటే ఇక లైఫ్ మొత్తం క్లోజ్ అయిపోయినట్టేనమ్మా. ఇక జీవితంలో ఏ ఉద్యోగం దొరకదు. వీళ్ళు నాన్న మెచ్చుకునేటట్టు ఎదగాలనే లక్ష్యంతో రాత్రి పగలు పనిచేశాను. నా సిన్సియారిటీ, నా కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. నా బతుకి ఇంక పనికి రాకుండా పోతుంది. వాసు, నీకు ఆ మేనేజర్కి పడదు కదా? ఒకవేళ ఆ మేనేజర్ ఏదైనా చేశాడేమో. లేదు రేవతి, ఆ మేనేజర్ నా చిత్రకేగా డబ్బులిచ్చింది. అతని ముందర నేను డబ్బులు కూడా బ్యాగ్లో పెట్టుకున్నాను. అతన్ని ఎలా అనుమానించగలను చెప్పు. ఇప్పుడు 100,000 రూపాయలు ఎవరిని అడగాలి? ఎవరు నమ్మి నాకు అంత డబ్బు ఇస్తారు? ఫ్రెండ్స్ని అడిగినా 100-500 మాత్రమే ఇస్తారు. ఏం చేయాలి అర్థం కావటం లేదు. డబ్బు కట్టకపోతే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అంటున్నాడు. పోనీ, నా దగ్గర డబ్బులు తీసిస్తే. వాసు, 100,000 రూపాయలు ఉంటే నువ్వు ఆ సమస్య నుంచి బయటపడచ్చు కదా. జైలుకి పోవాల్సిన అవసరం లేదు కదా. అవును. అయితే నువ్వేం దిగులు పడకు, ఆ డబ్బు నేను నీకు ఏర్పాటు చేస్తాను.
ఏంటి 100 రూపాయలు నువ్వు ఏర్పాటు చేస్తావా ఎలా సాధ్యమవుతుంది రేవతి సాధ్యమే నేను అరేంజ్ చేస్తాను కదా నువ్వేం భయపడకు ఇంకా విషయం వదిలే ఉండు నేను వెళ్లి కాఫీ పెట్టుకొస్తాను తాగి రిలాక్స్ అవుదు గాని సరేనా అంతేలా ఏర్పాటు చేస్తున్నామ్మా అది తలుచుకుంటే ఏర్పాటు చేయగలరా రేవతి ఏమైనా నీలాగా లేనింటి పిల్ల ఏంటి వాళ్ళ నాన్నకి నీ సమస్య చెప్పి తీసుకొస్తుంది 100,000 రూపాయలు వాళ్ళకో లెక్క ఏంటి నువ్వేం దిగులు పడకరా ధైర్యంగా ఉండు